ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము యోహన్ రాసిన సువార్త పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం దయచేసి వినండి నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖం నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడను నశింపలేదు దేవుని బిడ్లారా వచ్చిన యొక్క వివరణ ఆత్మీయ భావాన్ని మనం తెలుసుకుందాం రక్షకుడు తన శిష్యులతో ఉన్నప్పుడు తన ఇడల యథార్థంగా ఉన్నవారిని తన శక్తి అధికారాల ద్వారా తండ్రి నామందు కాపాడాడు దేవుని బిడ్డారా నాసిన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు అని ఇక్కడ ప్రభు చెప్తున్న విషయాన్ని మనం గమనించాలా నాశనపుత్రుడు అనగా ఈశ్వరయోతి యూధ తండ్రి కుమారునికి అనుగ్రహించిన వారిలో యూధా కూడా ఒకడని యూధా ఒకప్పుడు నిజమైన విశ్వాసి అని దీని అర్థము కాదు దీనికి ఈ విధంగా అర్థము చెప్పుకోవచ్చు దేవుని బిడ్లారా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని వారిలో ఎవరును నశింపలేదు కానీ లేఖనము నెరవేరినట్లుగా నాశన పుత్రుడు నశించాడు దేవుని బిడ్లారా ఇక్కడ పుత్రుడు అను మాటకు నిత్యత్వం అంతటా నరక శిక్షకు యూధ నియమింపబడి ఉన్నాడని అర్థము లేఖనము నెరవేరబడాలి కాబట్టి క్రీస్తును ద్రోహంతో అప్పగించడానికి యూధ బలవంత పెట్టలేదు కానీ రక్షకుని అప్పగించడానికి అతడే నిర్ణయించుకొని ఆ విధంగా చేయడం వలన లేఖనం నెరవేరిందని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డారా దీన్ని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే మన జీవితాలలో దేవుడు ముందుగానే నువ్వు నరకానికి పోవాలి నువ్వు శిక్షించబడాలి అలా నిర్ణయించాడు కాబట్టి మనం నరకానికి పోతున్నాం అని అనుకోవడం తప్పు నువ్వు ఎలా లేఖనాలను లేక యేసుక్రీస్తు సువార్తను ద్వేషిస్తావో ఆయన భవిష్యత్ జ్ఞాని కాబట్టి ముందే ఆయనకి తెలుసు దీన్ని బట్టి మనము గ్రహించాల్సిన విషయం దేవుడు పక్షిపాతి కాడు దేవుడు అన్యాయస్థుడు కాడు దేవుడు కొందరికి నరకం చేసి కొందరికి నరకం కొందరికి పరలోకం చేయలేదు దేవుడు మనుషులందరికీ పరలోకం చేసి పడిపోయిన దూతలకు మాత్రమే నరకం చేసినట్టు లేఖనం చెప్తుంది కాబట్టి నీకు దేవుడు మంచి చెడుల గూర్చిన అవగాహన అలాగే స్వేచ్ఛ ఇవ్వబడింది నీకు ఇవడిన స్వేచ్ఛను బట్టి నీవు సత్యాన్ని విని గ్రహించి ప్రభువుకు దగ్గర అయితే నిత్యము పరలోకంలో ఉంటావు లేదు నీకు ఇవ్వడిన స్వేచ్ఛను బట్టి నీవు ప్రభుని దూరం చేసుకుంటే ప్రభు సువార్తను విసర్జిస్తే యువద్రియతులాగా నశిస్తాం కాబట్టి దేవుని బిడ్డ ఎన్నో అవకాశాలు నీకు ఇవ్వబడ్డాయి ఇప్పుడు కూడా ఇస్తున్నాడు మారుమనసు పొందకపోతే పొందు మారు మనసు పొంది పడిపోతే లే ఇంకా విశ్వాసములో ఎదుగు ఈ విధంగా నీవు ప్రభువులో నిలిచి ఉంటే యుగ యుగాలు పరలోకంలో ప్రభుతో ఆనందిస్తావు అట్టి కృప ఇప్పుడే ప్రభువు నీకు ఇవ్వునుగాక ఆ మైన్ గాడ్ బ్లెస్ యూ ఆల్